ప్రముఖ బుల్లితెర స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్ గారు మరియు యాంకర్ రష్మీ గారు ఈరోజు ప్రముఖ లెజెండరీ స్టార్ హీరోయిన్ ఎమ్మెల్యే మినిస్టర్ అయిన రోజా గారి ఇంటికి జంటగా వెళ్ళి సందడి చేసినట్లు కూడా ఒక సమాచారం ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు అయితే సుడిగాలి సుధీర్ గారు మరియు యాంకర్ రష్మీ గారు ఇద్దరు కలిసి రోజా గారి ఇంటికి వెళ్ళడం ఏంటి అని కూడా అభిమానులు దీనిపై ఆలోచిస్తున్నారు అయితే ఈరోజు రోజా గారి పుట్టినరోజు సందర్భంగా వారు అక్కడికి వెళ్ళి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసినట్లు కూడా ఒక సమాచారం తెలుస్తుంది అయితే ప్రముఖ లెజెండరీ స్టార్ హీరోయిన్ రోజా గారు మొదట్లో సినిమాలో హీరోయిన్గా కూడా చేసిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే చాలా సుదీర్ఘ కాలంగా సినిమాలో హీరోయిన్గా పనిచేసి ఆ తర్వాత తల్లి క్యారెక్టర్స్ కూడా చేసిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమేక ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆమె రాజకీయాల్లోకి వెళ్ళి చంద్రగిరి నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి కూడా ఓటమి పాలు అయిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమేక ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి చిత్తూరు జిల్లాలోని నగరీ నియోజకవర్గం నుంచి కూడా తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే కాదే కాకుండా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించి ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఏప్రిల్లో జరిగిన మంత్రి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమె పర్యాటక శాఖ మంత్రివర్యులుగా కూడా బాధ్యతలు కూడా స్వీకరించిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఇక ఆమె మంత్రి అయిన తర్వాత మొదటి రోజు మొదటిసారి పుట్టినరోజు జరుపుకుంటున్న రోజా గారి ఇంటికి వెళ్ళి సుధీర్ రష్మి కూడా చాలాసేపు సందడి చేసినట్లు కూడా ఒక సమాచారం తెలుస్తుంది అయితే ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఒక మంచి గిఫ్ట్ను కూడా వారిద్దరు తీసుకెళ్ళి ప్రజెంట్ చేసినట్లు కూడా ఒక సమాచారం తెలుస్తుంది